Greeting to the house today. We have arranged the budget meetings. Let us start with the Vande Mataram anthem before starting this meeting. Public servants. We didn't have no rights to waste public money. Therefore, I urge everyone to make note of this and to make this meeting a success. With both of ruling party and opposition party cooperating each other and success this meeting. First of all, I request our Prime Minister to talk about our country development in this year. Under BJP government, India has implemented various schemes and programs for the welfare of the Indian masses. Our first scheme, Jan Dhan Yojana, is under this program, the formal banking sector is easily accessible to the Indian masses and provides for the financial inclusion. Our second scheme, Pradhan Mantri Awas Yojana, which aims our providing affordable housing to more than 4 crore people for the residing in the rural areas. Our third scheme, Ujjwala Yojana scheme of the government to provide for the use of clean LPG gas in rural areas. Our fourth scheme,
The constructions of roads to the link of villages, the factor along with the focus in rural employment through MNREGA has been an implementing cause for rural development. Our fifth scheme, the Gram Jyoti Yojana, implemented by the government, has served to supply full-time electricity supply to the rural population. Sabka Saath, Sabka Vishwas, Sabka Vikas. Thank you. ముందుగా మన విద్యాశాఖ మినిస్టర్ ఉషా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభ్యులకు మరియు అధ్యక్షురాలికి నమస్కారాలు. 2021 విద్యా హక్కు చట్టం తీసుకొచ్చాం అధ్యక్ష. అందులోని ముఖ్య అంశాలు 2030 నాటికి అందరికీ విద్య అందించే విధంగా నూతన విద్యా విధానం రూపొందించారు అధ్యక్ష. ఇకపై ఆర్ట్ సైన్స్ కోర్సులపై ఆర్ట్ సైన్స్ కోర్సులపై బోధనలో తేడాలు ఉండవని తెలుపుతున్నాము అధ్యక్ష. బహుభాష విద్యా బోధన ఉంటుంది అధ్యక్ష. 6వ తరగతి నుంచి వొకేషనల్ ఇంటిగ్రేషనల్ కోర్సులు ప్రారంభించడం జరుగుతుంది అధ్యక్ష. దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యలో కామన్ సిలబస్ ఉంటుంది అధ్యక్ష. ఈ సంవత్సరం వరకు కేజీ వీటి ఇంటర్ వరకు విద్యా బోధన ఇస్తున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు. ప్రతిపక్షం నుండి ప్రశ్నలు అడగాల్సి ఉంటే అడగచ్చు. ముందుగా అందరికి శుభోదయం అధ్యక్ష. విద్యారంగ అభివృద్ధి విద్యారంగం అభివృద్ధి కోసం మీ ప్రభుత్వం ఎటువంటి పథకాలను అమలు చేస్తున్నారు అధ్యక్ష? అధ్యక్ష, దీనికి సంబంధించిన నిధులను ఎంతవరకు కేటాయిస్తున్నారు అధ్యక్ష? అధ్యక్ష, దీని ప్రవేశకం ఎలా ఉందో సభాముఖంగా వివరించగలరు అధ్యక్ష? ప్రతిపక్షం వారు అడిగిన ప్రశ్నకి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు సమాధానం చెప్పాలి. గౌరవ సభ్యులు అడిగింది వాస్తవమే అధ్యక్ష. అందుకు మేము 6వ తరగతి నుంచి వొకేషనల్ ఇంటిగ్రేషన్ కోర్సులు మరియు ఈ సంవత్సరం వరకు కేజీ వీపీ ఇంటర్ వరకు విద్యా బోధన అమలు చేస్తాం అధ్యక్ష. వీటికి సంబంధించిన నిధులను మాకు కేటాయించాలని గౌరవ అధ్యక్షురాలిని కోరుతున్నాం అధ్యక్ష. ఇప్పుడు మన గౌరవ ఆర్థిక శాఖ మంత్రి స్పందన గారిని తమ శాఖకు సంబంధించిన అభివృద్ధి అంశాలను తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. సభ్యులందరికీ నమస్కారం అధ్యక్ష. నేను ఆర్థిక శాఖ మంత్రిని అధ్యక్ష. 2020-2021 ఆర్థిక బడ్జెట్ను ప్రకటిస్తున్నాను. 4 ఏళ్ల కిందట పారదర్శక పాలన అందిస్తామని చెప్పాము అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చేటప్పటికీ విధానపరమైన పక్షపాతం ఉంది అధ్యక్ష. మేము ప్రధానమంత్రి నేతృత్వంలో వ్యవస్థిక సంస్కరణలు అమలవుతున్నాయి అధ్యక్ష. 20 లక్ష కోట్లు కేటాయించి ఆత్మనిర్భర భారత పతాకంలో అందించాం అధ్యక్ష. కొత్త భారత్ను మేము ఆవిష్కరిస్తున్నాం అధ్యక్ష. ప్రతిపక్షం నుండి సభ్యులందరికీ నమస్కారం అధ్యక్ష. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో కరోనా మహమ్మారి కారణంగా అనేక రంగాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయి అధ్యక్ష. దీని వలన అనేక మంది ఉపాధి కోల్పోయి జీవన దుర్బలమైన పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. ఇటువంటి పరిస్థితిలో మీ ఉపాధిని చక్కదిద్దడానికి ఎటువంటి పథకాలను అమలు చేయబోతున్నారు అధ్యక్ష? గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు దీనికి మీరు ఎలా స్పందిస్తారు?
మీరు చెప్పినట్లే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది అధ్యక్ష. దాంట్లో భాగంగా మన దేశం కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది అధ్యక్ష. పరిశ్రమలకు కొన్ని సబ్సిడీలను ఇస్తూ ఉద్యోగ కల్పన చేసేలా ప్రోత్సహిస్తున్నాం అధ్యక్ష. దీని వలన దేశంలో అనేక రంగాలపై పరోక్ష ప్రభావం చూపుతూ అభివృద్ధి జరిగేలా ప్రయత్నిస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు గౌరవ రైల్వే శాఖ మంత్రి గారు ఎండి సమరిన్ గారు తమ శాఖ గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. श्रीमान सभ्य अध्यक्ष जी, मैं आपको प्रणाम करती हूँ. यहाँ बताना चाहती हूँ कि हमारे देश के रेलवे व्यवस्था दुनिया में ही बहुत बड़ा है. लाखों लोगों की सेवा करने में शाखा उपस्थित है. लोगों को कम पैसे में सारा देश घूमने के सुविधाएं हमारे शाखा के पास में मिलते हैं. प्रतिपक्ष नुंची प्रश्न अड़गवलसंटे సభ్యులందరికీ నమస్కారం అధ్యక్ష. రైల్వేని సరిగ్గా పట్టించుకోక